అయినా ఏం చేస్తున్నావు ఇదేం అవునా మన కూడా ఇదే ఆప్షన్ అయితేనే ఓకే అన్న సరే మరి అది అన్నా నిన్ను ఒకటి అడుగుతానా సుశాంత్ అన్న ఏందన్నా మొత్తం అట్లయిపోయిండు తల్లిదండ్రులు చెప్పిన ఇంటలేడు నేను చెప్పిన ఇంటలేడు అసలు అసలు ఆయన ఏందో అసలు అర్థమవుతున్నాను మొన్న నేను ఆడ చూసిన రోడ్డు మీద అట్లనే వండుకున్నాడు నేను ఇక నాకు పని ఉందని చెప్పి నేను అట్లనే వెళ్ళిపోయినా నేను అయితే మీరు కూడా జర మీరు అందరు సెట్ అవుతారు ఆయనను కూడా జర చూడొచ్చు అని ఆయన అట్లా అయిపోతుంది మొత్తం కనీసం వాళ్ళ తల్లిదండ్రులు చెప్పినా కానీ వినాలంటే వినొచ్చు కదా మేమంటే చెప్తే అదేనా మొత్తం నేను కూడా చూసాం మన సాగి రోడ్ మీద అట్లనే వండుకుంటూ మొన్న నేను అదే తీసుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రులు మొత్తం అప్పుడే ఇచ్చినా కానీ ఇంటలేడు సరే చిన్న మరి హలో ఎక్కడున్నావురా తొందరగా రా మన సిట్టింగ్ ప్లేస్కి స్టార్ట్ చేసావారా అంతే కదరా నా బ్రాండ్ ఏది ఓహో ముందే తెచ్చావా ఇంకా ఎన్ని రోజులు రా చెప్పరా మరి ఏం చేయాలరా ఏదైనా మార్గం ఉంటే చెప్పరా మర్చిపోవడం నా వల్ల కాదురా తాగడం తప్ప ఏం చేయాలరా తాగడమే దీనికి మార్గం అందుకే తాగుతున్నా తాగితే అన్ని బాధలు తీరుతాయారా అందరూ నీలాగా అనుకుంటే ఊరికో వైన్స్ అయ్యేది గలికో వైన్స్ అవుతుందిరా నాకున్న బాధలకి 24 గంటలు తాగినా నా బాధ తీరడం లేదురా ఏం చేయాలి అరే సుశాంత్ 24 గంటలు తాగినా సరే 365 రోజులు తాగినా సరే నిన్ను కాదని వెళ్ళిపోయిన అమ్మాయి తిరిగి రాదు నీకోసమే బతుకుతున్న తల్లిదండ్రులకు నువ్వు దూరం అవుతావు ఆమె తప్ప నా జీవితంలో ఇంకా ఎవ్వరు లేరురా ఆమె జ్ఞాపకాలే నా జీవితం ఇంతే ఇది ఇంతే నీకు తల్లిదండ్రులు వద్దురా ప్రాణ స్నేహితులు వద్దురా నువ్వు ఇక మారవురా ఇప్పటి వరకు మీరు చూసిన ఈ ఇద్దరిలో ఒకరు అమ్మాయి జ్ఞాపకాలను మర్చిపోవడానికి మద్యాన్ని మార్గంగా ఎంచుకున్నారు మరొకరు తన స్నేహితుడు వెళ్ళే మార్గం సరైనది కాదని ఆ స్నేహితుణ్ణి మార్చే మార్గం కోసం వెళ్తున్నాడు